ఎన్నికలలో కూడా అక్రమాలు అవకతవకలు జరిగినాయా అనసూయ భరద్వాజ్ తాజా స్టేట్మెంటు ఇదే చూపెడుతోంది క్షమించాలి ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవోస్తోంది మీతో పంచుకుంటున్నా ఏమనుకోకండి ఏమనుకోవద్దే నిన్న అత్యధిక మెజార్టీ భారీ మెజార్టీతో గెలుపు అని ఈరోజు లాస్ట్ ఓటమి అంటున్నారు రాత్రికి రాత్రి ఏం జరుగుతోందబ్బా అట్లాగే అసలు ఉన్న సుమారు తొమ్మిది వందల ఓట్లలో సుమారు ఆరు వందల చిల్లర ఓట్లు లెక్కింపుకి రెండో రోజుకి వ్యవధ రెండో రోజుకి వాయిదా వేయాల్సిన టైము ఎందుకు పట్టిన పట్టిందన్నట్టు ఆహా ఎందుకు అర్థంగాక అడుగుతున్నాను అంటే ఆవిడ నిన్ననే పది మంది మంచు విష్ణు తరఫున ఎనిమిది మంది ఇటు ప్రకాష్ రాజ్ తరపున టోటల్గా అందుకే సంకీర్ణం అని అనుకుంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పరంగా అట్లాగే గెలుపులో కూడా ప్రెసిడెంట్ మంచు విష్ణు అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్గా శ్రీకాంత్ అప్పుడు సంకీర్ణమే అవుతుంది ఆ కోణంలో అయితే మామూలుగా ఎన్నికల తర్వాత సంకీర్ణం కంటే సంకీర్ణం లాంటిది ముందు ఎవరికి వాళ్ళు పోటీ చేసిన తర్వాత జరిగినటువంటి అయితే అందులో ముందు అలా వచ్చి తర్వాత ఇలా రావడానికి కారణం ఏంటి అని నిలదీస్తోంది దీనికి సమాధానం ఎవరు చెప్తారో చూడాల్సి ఉంది